హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు కాకరకాయ ఫ్రైని అయితే మన ఛానల్లో ప్రిపేర్ చేసుకుందాం అండి. దానికోసం అయితే 1 కేజీ కాకరకాయని అయితే తీసుకున్నాము. 1 కేజీ కాకరకాయని పైన బుడిపల్లాంటివనే అవి నేను తీయట్లేదండి. అవి తీయపోయటం వల్ల మనకు చాలా మంచిది, అందువలన నేను తీను, గింజలు కూడా తీయనండి. మన ఆరోగ్యానికి గింజలు కూడా చాలా మంచిది కాబట్టి నేను 1 పావు గంట ముందు వాటిని నానబెట్టి సాల్ట్ వేసి కడుక్కుంటానండి. మట్టి అదంతా పోతుంది. బాగా పోయిన తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకొని ఈ విధంగా అయితే ముక్కలు కోసేసుకుంటానండి. ఈ విధంగా ముక్కలు కోసేసి ఒక బౌల్లోకి తీసుకుందామండి. 1 కిలో కాకరకాయలను అయితే నేను తీసుకున్నాను. 1 కిలో కాకరకాయలను అయితే ఒకసారి కోసేసి ఫ్రై చేసి మనం ఒక బాటిల్లో పోసి, ఎయిర్ కంటైనర్ బాటిల్లో పోసి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. బయట పెట్టుకున్నా కూడా ఇది చక్కగా 10 రోజులు 10 రోజుల పాటు అయితే ఫ్రెష్గా ఉంటుంది, కరకరలాడుతూ కూడా ఉంటుంది, క్రిస్పీగా ఉండే కాకరకాయ ఎప్పుడైతే ఈరోజు మన ఛానల్లో మనం అయితే చూసుకుందామండి. ఇట్లా అన్నిటిని కూడా మరీ లావ ముక్కలు కాకుండా, మరీ పలచట ముక్కలు కాకుండా, అటు ఇటు కాకుండా కోసుకున్నట్లయితే మనకి వేగినప్పుడు లావ ముక్కలు అనుకోండి లోపల పచ్చిగా ఉంటుంది, సన్న ముక్కలు అనుకోండి తునిగిపోతాయి, మెత్తగా అయిపోతాయి. అట్లా కాకుండా అటు ఇటు కాకుండా మధ్యస్థంగా అయితే ముక్కలు కోసుకొని ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. షుగర్ పేషెంట్స్కి అయితే ఈ షుగర్ చాలా మంచిదండి. కాకరకాయ తినడం వల్ల షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుంది. ఈ విధంగా బౌల్లో అయితే తీసుకోండి. సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం పెరిగేసుకోండి. 1 3 టేబుల్ స్పూన్ పెరిగేసుకోండి. త్రీ టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం ఉప్పు, పసుపు, ఈ మూడుని వేసి 1 పావు గంట సైడ్ పెట్టి ఉంచండి. కలిపేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుందండి. చేదు అనేది మీకు ఇక్కడ పోతుంది. చేదు అనేది మీకు సగం చేదు అయితే ఇట్లా మనం చేయటం వల్ల పోతుందండి. ఈ ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చండి. చింతపండు వాటర్ కూడా పోసుకోవచ్చు. అట్లా మనం చేసుకున్నట్లయితే కొంతమంది ఉడకబెట్టుకుంటారండి. ఉడకబెట్టుకోకపోతేనే చాలా మంచిదండి. ఇట్లా ముక్కల్ని ఇదిగోండి, మనం 1/2 గంట మ్యారినేట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలండి ఇవి. కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా మనం పిండుదామండి. ఇలాగా ఇలా పిసుకున్నట్లయితే వాటర్ వచ్చేస్తుంది. పిండి ఒక బౌల్లో అయితే పక్కకు తీసి పెట్టుకుందాం. ముక్కల్ని ఒక కళాయి తీసుకోండి. ఆ కళాయిలో 1/5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. ఈ మొత్తం వేగాలండి. తర్వాత మీకు ఆయిల్ అయితే అసలు పీల్చుకోదండి. ఇది తక్కువ ఆయిల్, 1 2 టేబుల్స్పూన్ ఆయిల్ కూడా పీల్చుకోదు. మిగిలిన ఆయిల్ని మనం ఎక్కడ తీసేద్దామండి పక్కకి. ఇప్పుడు వాటిని వేగుతున్నాయండి. ఈ లోపల మనం దాంట్లో మసాలాకైతే మనం ప్రిపేర్ చేసుకుందాం. దాంట్లో 1 ఉల్లిపాయ, 1 వెల్లుల్లిపాయ, 1 కరివేపాకు, జీలకర్ర, 1 కొబ్బరి ముక్క, ఇంకా కారం ఉప్పు మామూలుగా 2, 7. ఈ 5 రకాల ఇంగ్రీడియంట్స్ వేసి మనం ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. 5 వేస్తే కాకరకాయ అద్భుతంగా ఉంటుంది, నిలువైతే ఉంటుంది, చాలా బాగుంటుందండి, మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా మనం వేగుతున్న దాంట్లో మనం చూపించిన ఉల్లిపాయని కోసేసేద్దామండి. దీంట్లో ఉల్లిపాయని కూడా వేగనిద్దాము. షుగర్ పేషెంట్స్ కోసమని మనం తయారు చేస్తున్నామండి. ఇప్పుడు ఇది షుగర్ పేషెంట్స్ తినాలి కాబట్టి దీంట్లో మనం ఏమి షుగర్ కానీ, చాలామంది బెల్లం వేసుకుంటారండి కొంచెం స్వీట్నెస్ కోసం, కానీ నేను ఏమేనండి అలాగే చేసేస్తాను. షుగర్ పేషెంట్స్ తినేలాగా అయితే మీకు ఈరోజు నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇవ్వండి, ఇట్లా ఈ విధంగా వేయించుకొని ముక్కలన్నింటిని కూడా ఇట్లా తీసేసేయండి. మనం వేసిన 5 టేబుల్ స్పూన్ ఆయిల్లో 3 టేబుల్ స్పూన్ ఇక్కడ ఉండిపోయిందండి. ఇదిగోండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఆ ఆయిల్ని, మనకు ఎక్కువ ఆయిల్ ఉంది కాబట్టి సగం ఆయిల్ తీసేద్దామండి. రక్తశుద్ధి అయితే జరుగుతుందండి. మనం కాకరకాయ ఎక్కువ తీసుకోవటం వల్ల రక్తశుద్ధి మనకి జరుగుతుంది. మన శరీరాకృతి కూడా చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా దీన్ని మీరు తీసుకోవచ్చండి. కొలెస్ట్రాల్ లెవెల్ కూడా తగ్గిస్తుంది.
కాలిన గాయాలు, మచ్చలు అవి కూడా ఇవి తినటం వల్ల పోతాయండి. పచ్చి కాకరకాయ జ్యూస్ తాగినా ఇంకా బెనిఫిట్ అండి. మనం ఈ విధంగా చేసుకోవటం వల్ల కూడా బెనిఫిట్టే. మనం ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదండి, వాటిని మిక్సీ చేసుకొని కొంచెం ఆయిల్లో వేయించుకుందామండి. మనం ఆయిల్ తీసేసామండి, మొత్తం తీసేసాం. అర స్పూన్ ఆయిల్ పెట్టుకున్నామండి, అర స్పూన్ ఆయిల్లో మనం మసాలా వేయించాం. మసాలా ఎర్రగా వేగిన తర్వాత మనం వేయించిన ఈ ముక్కల్ని అయితే వేసేద్దామండి, కాకరకాయ ముక్కల్ని. ఆయిల్తో ఉన్నాయి కాబట్టి త్వరగా మనకు పట్టేస్తాయండి ముక్కలకి మసాలా. ఇలా 2 మినిట్స్ అయితే వేయించండి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, గుండె సమస్య వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ కాకరకాయని మీరు ఎక్కువగా తినండి. ఇలా చేసి మీరు పెట్టుకోండి రోజు అన్నంలో, మొదట కొంచెం వేసుకొని తినడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యానికి మంచిదే. ఒక రకంగా చెప్పాలంటే బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్ కానీ, మంచి శరీరాకృతి కావాలి అనుకున్న వాళ్ళు, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా ఇది మొదట అన్నంలో ఒక ముద్దలో తినండి. ఇది మీకు నిల్వ ఉంటుందండి చాలా రోజులు కాబట్టి బాటిల్లో పోసి పెట్టుకోండి, మళ్ళీ అవ్వగానే మళ్ళీ చేసి పెట్టుకోండి. అలా మొదటి అన్నంలో కొంచెం అన్నంలో మీరు తిన్నట్లయితే మీ ఆరోగ్యానికి ఇది చాలా మంచిదండి. గుండె సంబంధిత వ్యాధులు కూడా మీకు తగ్గుతాయండి. జలుబు, దగ్గు, ఆస్మా వ్యాధితులు చాలామంది ఉంటారు, అవి కూడా మనకి కంట్రోల్ అవుతాయండి. అజీర్ణం, కడుపులో మంట కూడా తగ్గుతుందండి. మన హార్ట్లో కొవ్వు అంతా కరిగిస్తుందండి ఇది ఎక్కువగా. మనకి కొలెస్ట్రాల్ లెవెల్ అయితే తగ్గించే గుణం కలిగి ఉంటుంది. షుగర్ పేషెంట్స్కే కాదు ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి కాకరకాయని ఈ విధంగా మీరైతే చేసి పెట్టుకోండి. కాకరకాయ తినని వాళ్ళు ఉంటారు, ఈ విధంగా చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా కాకరకాయ అయితే తింటారండి. ఈ విధంగా మసాలాస్తో వేగిన దాన్ని ఈ విధంగా బౌల్లోకి అయితే మీరు సర్వ్ చేసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. చాలామందికి మాట మాటకి జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయండి, వాటి బారి నుంచి కూడా ఇది కాకరకాయ మనల్ని రక్షించే గుణం కలిగి ఉందండి. కాబట్టి మీ కాకరకాయని అయితే వాడుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.